తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 నేటితో 6 వారాలు పూర్తి చేసుకోబోతోంది. వైల్డ్ ఎంట్రీస్ తో కలుపుకుని మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొనగా ఇప్పటి వరకు 5గురు సూర్య కిరణ్, కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి, సుజాత ఎలిమినేట్ అయ్యారు. ఒక్కరు గంగవ్వ స్వయంగా బయటికి వచ్చేశారు. ఇంకా హౌజ్ లో 13 మంది ఉన్నారు. వారిలో 6 వారం ఎలిమినేషన్ కోసం 9 మంది నామినేట్ కాగా ఇద్దరు అభిజిత్, నోయల్ సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టు శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున ప్రకటించారు. ప్రస్తుతం నామినేషన్స్ లో 7గురు అరియానా, అఖిల్, దివి, దేత్తడి హారిక, కుమార్ సాయి, లాస్య, మోనాల్ గజ్జర్ ఉండగా వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో నేటి ఎపిసోడ్ లో నాగార్జున ప్రకటించనున్నారు. అయితే నాగార్జున ప్రకటించడానికి ముందే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ వివరాలు బయటికి వచ్చాయి. ఈ వారం కుమార్ సాయి ఇంటి నుంచి బయటికి వచ్చినట్టు సమాచారం. ఇది కాస్త ఆశ్చర్యానికి గురిచేసే విషయమే, ఎందుకంటే మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. సమయం నిర్వహించిన ఒపీనియన్ పోల్ లోనూ ప్రేక్షకుల మొగ్గు మోనాల్ వైపే వెళ్ళింది. అయితే మోనాల్ ను బయటికి పంపడం బిగ్ బాస్ నిర్వాహకులకు ఇష్టం లేదని టాక్. ఎందుకంటే హౌజ్ లో ప్రస్తుతం గ్లామర్ షో చేస్తున్నది మోనాల్. ఒకవేళ ఆమెను ఎలిమినేట్ చేస్తే ఇకపై ఆ గ్లామర్ షో ఉండదు. ఇలా అయితే ఆమె కోసం షో చూడటానికి వచ్చేవాళ్లు ఇక ఛానల్ జోలికి రారు. దీంతో టీఆర్పీ పడిపోతుంది. అందుకే తెలివిగా మోనాల్ ను ఎలిమినేషన్ నుంచి తప్పించి చివరికి అరియానా, కుమార్ సాయిలను నిలబెట్టి ఒకరిని ఎలిమినేట్ చేసినట్టు తెలిసింది. అరియానాను ఎలిమినేట్ చేస్తే హౌజ్ లో అమ్మాయిల సంఖ్య మరింత తగ్గిపోతుంది, కాబట్టి ఆమెను కూడా పక్కన పెట్టి కుమార్ సాయిని హౌజ్ నుంచి పంపేసినట్టు సమాచారం. నిజానికి కుమార్ సాయిపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి ఒపీనియన్ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 7వ రోజు హౌజ్ లోకి అడుగు పెట్టిన కుమార్ సాయి మొదట్లో ఎవరితో పెద్దగా కలవలేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఆఖరికి హోస్ట్ నాగార్జున కూడా కుమార్ సాయిపై సెటైర్లు వేశారు. కానీ ఆ తర్వాత తన గేమ్ లో స్పీడ్ పెంచారు సాయి. తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా గొంతెత్తి చెప్పారు. టాస్క్ లో యాక్టివ్ గా పాల్గొని హౌజ్ కి కెప్టెన్ కూడా అయ్యారు. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ పోటీ పడుతూ తానేంటో నిరూపించుకుంటున్నారు. దీంతో అతను హౌజ్ లో ఉంటే గట్టి పోటీ ఇస్తాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో అతన్ని ఎలిమినేట్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. కాగా స్వాతి దీక్షిత్ తర్వాత ఈ షో నుంచి బయటికి వెళ్లిన 2వ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కుమార్ సాయి అని సమాచారం.